అందరికి నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలంటే ముఖ్యంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో వరి కోతలు ప్రారంభమై వారం రోజులు వస్తూ ఉంది. అయినప్పటికీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం విచారకరం అని చెప్పేసి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం పేర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఎఫ్సిఐ నిబంధనల ప్రకారం ఏప్రిల్ 15వ తేదీకే ప్రారంభించాలి. దానికి ముందే పంట వస్తుంది అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం యొక్క సహకారాన్ని కోరాలి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కేంద్రం సహకారం కొనలేదు. ఎఫ్సిఐ 15వ తేదీన ప్రారంభించాల్సిన దానికి ఆదేశాలు ఇవ్వలేదు. ఇది నిర్లక్ష్యానికి మరో ఉదాహరణ అని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పటికే కోతలు ప్రారంభమై ధాన్యాన్ని ఎక్కడ ఉంచుకోవాలో ఆ గత్యంతరం లేని పరిస్థితుల్లో, అవకాశం లేని పరిస్థితుల్లో అడ్డికి పోవసారి ఇవాళ ఎంఎస్పి 2060 రూపాయల ధర ఉంటే 1600-1700 రూపాయల కమ్ముడు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో, అతి తక్కువ ధరకు కొనుగోలు కేంద్రాల్లో లేకపోవడంతో అమ్ముకోవాల్సిన స్థితి ఏర్పడుతూ ఉంది. ఒక్కొక్క రైతు లక్షల రూపాయలు నష్టపోతా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకనే మీరు ఏకకాలంలో అన్ని జిల్లాలు కాకపోయినా 15వ తేదీ వరకైనా కనీసం ఎఫ్సిఐ నిబంధనల ప్రకారం నిజామాబాదు ఉమ్మడి జిల్లా, అట్లాగే ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సమయంలో ఏదైతే గత నెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు భారీ వర్షాలతో, వడగళ్ల వానతో, ఎదురు గాలులతో నష్టపోయిన పంట దాదాపుగా ప్రాథమిక విచారణలో తేలింది 2,28,000 ఎకరాలని. కానీ వాస్తవానికి 3,00,000 ఎకరాలు దాటుతుందని చెప్పేసి వ్యవసాయ నిపుణులు చెప్తా ఉన్నారు. కానీ ఉటాహుటిన మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ 4 జిల్లాలు పర్యటించి ఎకరాన 10,000 రూపాయలు తాత్కాలిక సహాయం అందించండి అని చెప్తే 10 రోజులు గడుస్తున్నా ఇంకా మా సర్వేలు పూర్తి కాలేదు అంటూ ఒక్క సెంటు కూడా నష్టపరిహారం తాత్కాలిక సహాయం కింద అందించిన పాపనపోలేదు. అందుకనే అట్లాగే నిన్న బుధవారం గురువారం రోజుల్లో ఏదైతే భారీ వర్షాలు కురిశాయో ఖమ్మం జిల్లా, అట్లా కొన్ని జిల్లాల్లో భారీ నష్టానికి గురైనాయి. మొత్తంగా నష్టపరిహారాన్ని వాణిజ్య పంటలకు 1,00,000 రూపాయలు, ఇతర పంటలకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని కూడా హెచ్చరిస్తూ ఉంది.